హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ బుల్లెట్. హర్ష సాయి హర్ష సాయి హర్ష సాయి ఈ పేరు వినగానే రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో కూడా చాలా చోట్ల మారు మ్రోగిపోతుంది. కారణం అందరికీ తెలిసిందే, డబ్బు చాలా మందికి ఉంటుంది కానీ సహాయం చేసే గుణం కొందరికే ఉంటుంది. సహాయం చేసిన వారందరూ హర్షసాయి కాలేరు, ఎందుకంటే హర్షసాయి చేసే సాయం డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే కొంతమంది జాలి పడతారు, మరి కొంతమంది ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. కానీ హర్షసాయి అలా కాదు, వారి కష్టాలు పూర్తిగా లేకుండా చేస్తాడు. అందుకనే అతని నుండి సహాయం పొందే వారందరూ హర్షసాయిని దేవుడిలాగా భావిస్తారు. హర్షసాయి అంటే అభిమానం పెరగడానికి మరొక కారణం కూడా ఉంది, అదే అతని వయస్సు. హర్షసాయి 1998లో విజయనగరంలో జన్మించి కేవలం 35 సంవత్సరాల కుర్రాడు. ఇంత రేంజ్ లో సహాయం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మనసుంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి, కాకపోతే చాలా మంది అంతవరకు ఆలోచించరు. ఒక 25 ఏళ్ల కుర్రాడు ఏం చేస్తాడు? ఆ వయసులో సహజంగా ఫ్రెండ్స్ తో జాలీగా ఉండటం, సినిమాలు చూడటం, షికార్లకు వెళ్ళటం చేస్తుంటారు. ఇంకా మనీ ఎక్కువ ఉంటే దేశమంతా లేదా ప్రపంచమంతా తిరిగి ఎంజాయ్ చేస్తారు. కానీ హర్షసాయి అలా కాదు, తన ఎంజాయ్మెంట్ కి ఆటంకం కలగకుండానే చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు. హర్షసాయి తను సంపాదించిన సంపాదనతోనే పేదలకు సహాయం చేస్తుంటాడు. అతనికున్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వచ్చే ఇన్కమ్తో అతని దగ్గర పనిచేసిన టీంకు మంచి జీతాలు ఇస్తూ అలాగే కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకుంటుంటాడు. ఎంతో మంది పేద ప్రజల పిల్లలు స్కూల్ ఫీజులు కడుతున్నాడు. కొంతమంది సహాయం చేసేవారు వేడి నీళ్లకు చలనీళ్లగా తోడుగా అన్నట్లు సహాయం చేస్తే హర్షసాయి మాత్రం అలా కాదు, ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు మొత్తం డబ్బులను కట్టడమే కాకుండా మరో 2-3 సంవత్సరాలు ఎక్స్ట్రాగా కట్టి ఆ పేద ప్రజల గుండె భారాన్ని దింపేస్తున్నాడు. విజయనగరంలో పుట్టిన హర్షసాయి వైజాగ్ లో గీతం యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే 2018 ఆగస్ట్ లోనే యూట్యూబ్ ఛానల్లో తెలుగులో స్టార్ట్ చేశాడు. హర్షసాయి తెలుగు ఫర్ యూ అనే పేరుతో స్టార్ట్ చేశాడు. హర్షసాయికి చిన్నప్పటి నుండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం. నలుగురిలో రొటీన్ గా ఉండటం హర్షసాయికి అస్సలు నచ్చదు. 2018 ఆగస్ట్ లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత రొటీన్ గా కాకుండా భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా రకాలుగా ఆలోచించి తనను ఎక్కువ మంది బాడీ ఫిట్నెస్ అడుగుతున్నారని బాడీ ఫిట్నెస్ గురించి ఒక వీడియో చేయాలనుకున్నాడు. ఆ తర్వాత క్యూర్ ఫర్ ఎనీ డిసీజ్ అలా వీడియోస్ చేస్తూ వచ్చాడు. అతి తక్కువ టైంలోనే మాంటేజన్ అవ్వడంతో పాటు యూట్యూబ్ నుండి మనీ రావడం స్టార్ట్ అయింది. హర్షసాయికి ఇతరులకు సహాయం చేసి వారి కళ్ళల్లో ఆనందం పొందే అలవాటు ఉంది. దాంతో యూట్యూబ్ ద్వారా వచ్చిన మనీతో ఏదైనా చెయ్యాలనుకున్నాడు. అలా కొంతమందికి చేశాక వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ థ్రిల్ ని ఎక్స్పెరిమెంట్ ని వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ థ్రిల్ ని ఎక్సైట్మెంట్ ని అందరికి చూపించాలనుకున్నాడు. ఆ తర్వాత 20 లక్షల రూపాయల ఒక కారును 5 రూపాయల కాయిన్స్ తో కొని ఆ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. 5 రూపాయల కాయిన్స్ సేకరించడానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. హర్షసాయిని చాలా మంది తొందరగా ఫాలో అవ్వడానికి గల ముఖ్య కారణం అతని వాయిస్ మరియు కంటెంట్. ఎక్కడా రాజీ పడని వీడియో మేకింగ్, ఇవన్నీ కూడా అతని నెంబర్ 1 యూట్యూబర్ గా నిలవడానికి కారణమైంది. 5 రూపాయల కాన్స్ తో కొన్న కారు 2020లో ఆగస్ట్ లో అప్లోడ్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. చాలా తక్కువ సమయంలోనే 1 మిలియన్ వ్యూస్ సంపాదించాడు. ఆ వీడియో ద్వారానే హర్షసాయికి చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక రోజు హర్షసాయి ఒక చిన్న పిల్లాడికి సైకిల్ కొని ఆ పిల్లవాడి ముఖంలో ఆనందాన్ని చూసి యూట్యూబ్ లో పెట్టాడు. ఈ వీడియో కూడా చాలా మంది మనసులను దోచుకుంది. ఆ తర్వాత ఒక కుటుంబం యొక్క కలలను ఫుల్ఫిల్ చేశాడు. దానికి ఫుల్ ఫిలిం డ్రీమ్స్ ఆఫ్ 8 ఫ్యామిలీస్ అనే టైటిల్ పెట్టాడు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఈ వీడియో ఒక మంచి యూట్యూబర్ అనే కాకుండా హర్షసాయి ఒక మంచి మనసున్న మహారాజుగా జనాల గుండెల్లో నిలిచాడు. అతని సక్సెస్ కి తన టీం కూడా ఒక కారణమే. ఆ తర్వాత ఫ్రీ పెట్రోల్ బంక్ ఫర్ 1 డే అనే కాన్సెప్ట్ కూడా బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఒక పేద బార్బర్ కి కట్టించిన ఇల్లు, అతని కుటుంబంతో సహా కేరళ ట్రిప్, ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఈ వీడియో కోసం దాదాపుగా 20-30 లక్షల ఖర్చు పెట్టాడు. హర్షసాయి దిశ దివ్యాంగ సురక్ష బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా ఉన్నారు. కానీ ఇటీవల హర్షసాయి పైన కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చూస్తే అతను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడని, అలా ప్రమోట్ చేయడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్స్ ని ఈ క్రియేటర్ ప్రమోట్ చేయకుంటే ఇతరులు కూడా ప్రమోట్ చేస్తున్నారు కూడా. సో దీన్ని బట్టి ఏంటంటే రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేయాలి, కానీ వ్యక్తులను కాదు. రూట్ కాజ్ ని అరికడితే దాన్ని ఎవరూ ప్రమోట్ చేయరు. ఏదైనా సమస్యకు మూల కారణాన్ని కనిపెట్టాలి. భారతదేశంలో బెట్టింగ్ యాప్లను పూర్తిగా నిలిపివేయాలి. అంతేగాని అతను చేసే సహాయాన్ని విస్మరించి అతను బెట్టింగ్ యాప్ ప్రమోట్ ఇస్తున్నాడు అనే విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ హర్షసాయి విలువను కొంతమంది తగ్గించాలని ఎంత చూసినా అలాంటి ప్రయత్నాలు ఏమీ ఫలించవు.
గొప్ప వాళ్ళు ఎప్పుడూ గొప్పగానే ఉంటారు, కానీ ఏదో ఒక ఆరోపణ వచ్చిందని వారి గొప్పతనం ఏమీ తగ్గదు. ఇలాంటి ఆరోపణలు ప్రభావం హర్షసాయి పైన పడకుండా అతడు మరిన్ని మంచి పనులు చేస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా జీవితంలో ముందుకెళ్లాలని మనమందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బుల్లెట్.